अच्छा ना अपडेट भाई डरा एफआई సౌజన్య వీళ్ళిద్దరూ వాళ్ళ సిబ్బందితో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా మన మోపాక్షి క్రాస్ దగ్గర వెల్లూరు చిత్తూరు రోడ్లో ఒక మిల్క్ వ్యాన్ రావడం జరిగింది. ఈ మిల్క్ వ్యాన్ అనుమానంతో మన వాళ్ళు తనిఖీ చేయటకు ప్రయత్నించగా దీంట్లో కొంతమంది వ్యక్తులు చిత్తూరు తవణంపల్లి కాణిపాకం ఈ పూతలపట్టుకు చెందిన కొంతమంది వ్యక్తులు ఉండడం జరిగింది. దాంట్లో వీళ్ళు మన వాళ్ళు వాళ్ళను వెరిఫై చేయడానికి ట్రై చేస్తే కొంతమంది మన వాళ్ళను చూసి పారిపోవడం జరిగింది. ఈ మిల్క్ వ్యాన్లో మన వాళ్ళు చెక్ చేస్తే దాంట్లో సుమారుగా 10,000 క్వార్టర్ బాటిల్స్ కర్ణాటక మద్యము తీసుకొని వస్తున్నట్టుగా మనకు తెలిసింది. ఈ కర్ణాటక మద్యం విలువ సుమారుగా 20 lakhs వర్త్ ఉంటుంది. ఒక క్వార్టర్ బాటిల్ 200 rupees. అలాగే ఈ మిల్క్ వ్యాన్ విలువ 5 lakhs వరకు ఉంటుంది. దీంట్లో మెయిన్గా మనకు కొంతకాలంగా చిత్తూరు టౌన్లో లిక్కర్ వ్యాపారం చేస్తూ దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి ఉమాశంకర్ రెడ్డి అనే అతను దీన్ని కర్ణాటక నుంచి ఒక బార్ అండ్ రెస్టారెంట్లో తీసుకొని రావడము, అతను మన పోలీసులకు చెక్ చేసే ముందు ఒక కార్లో పాస్ కావడం జరిగింది. ఈ కార్లో పాస్ అయ్యి అతను మన వాళ్ళు 4 kilometers అట వెళ్ళిన తర్వాత ఈ మిల్క్ వ్యాన్ రావడం జరిగింది. ఈ మిల్క్ వ్యాన్ పట్టుకుంటే ఇది అంతటి కూడా దీనికి కూడా ఈ ఉమాశంకర్ రెడ్డి కర్ణాటక నుంచి తెప్పిస్తున్నట్టు ఇంతకుముందు కూడా ఇతని మీద చిత్తూరు తాలూకులోను తవణంపల్లిలోను చుట్టుపక్కల కూడా ఒక 3-4 కేసులు లిక్కర కేసులు కర్ణాటక లిక్కర కేసులు ఉన్నట్టు ఇతను చాలా రోజులుగా పోలీసులకు చిక్కకుండా ఉన్నట్టు తెలిసింది. ఇతను ఇమీడియట్గా మన వాళ్ళు ఆ వెహికల్ను ట్రై చేస్తే వాళ్ళు అరెస్ట్ చేసేదానికి ట్రై చేస్తే ఉమాశంకర్ రెడ్డితో పాటు కొంతమంది వ్యక్తులు పారిపోవడం జరిగింది. మనకి ఇక్కడ దొరికిన వ్యక్తుల్లో కార్తీక్ అనే అతను మరియు సురేష్ బాబు అని చెప్పి కాణిపాకము, ఈ కార్తీక్ అనే అతను పూతలపట్టు మండలము, వీళ్ళిద్దరు కూడా దొరకడం జరిగింది. వీళ్ళ ఇంట్రాగేషన్ స్టేట్మెంట్లో వీళ్ళు సుమారుగా 6 మంది దీంట్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో గడ్డం చక్రి అనే అతను, అరగొండకు చెందిన ప్రతాప్ నాయుడు, అలాగే కార్తీకు, ఈ ఉమాశంకర్ రెడ్డి వీళ్ళు కలిసి వ్యాపారం చేస్తున్నట్టుగా, ఇంకా కొంతమంది చుట్టుపక్కల కూడా చిత్తూరు టౌను సరౌండింగ్స్లో కూడా వీళ్లకు సహకరిస్తున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. దీనికి సంబంధించి ఈ వీళ్ళు ఎక్కడైతే ఈ లిక్కర్ను తీసుకొస్తున్నారో ఆ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ వేణును కూడా మనము దీంట్లో ముద్దాయిగా చేర్చడం జరిగింది. ఎందుకంటే ఇతను ఇంతకుముందు కూడా వీళ్లకు బల్క్లో వీళ్లకు కర్ణాటక మద్యం సప్లై చేస్తున్నట్టుగా మనకు తెలిసింది. వీళ్ళందరినీ కూడా ఈరోజు శంకర్ రెడ్డి అనే అతను దీన్ని సప్లై చేస్తున్నట్టుగా, వీళ్ళంతా కూడా కర్ణాటకలోని ఒక బార్ అండ్ రెస్టారెంట్లో ఈ లిక్కర్ను తీసుకొని వస్తున్నట్టుగా వేణు అనే అతను బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కార్తీక్ను సురేష్ నాయుడిని ఇద్దరిని కూడా వీళ్ళతో పాటు ఆ లిక్కర్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో పాటు కొంత గంజాయి కూడా ఉంది, దాన్ని కూడా సీజ్ చేసుకొని వీళ్ళను ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సప్లై చేసినటువంటి ఈ గంజాయి, ఈ లిక్కర్ను సప్లై చేసిన ఉమా శంకర్ రెడ్డి కానీ, అలాగే కొంతమంది చక్రి అనే అతను, ఇంకా కొంతమంది ముద్దాయిలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా